నెల్లూరు జిల్లా ఆత్మకూరు పంచాయతీ బస్టాండ్ వద్ద నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ లోని 22 గదులకు దాదాపు 2 లక్షల వరకు వేలంపాట పాడుకున్న వ్యాపారస్తులకు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ధన్యవాదాలు తెలిపారు. ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కాంప్లెక్స్ గదులకు నిర్వహించిన బహిరంగ వేలంపాట సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పంచాయతీ బస్టాండ్ వద్ద ఉన్న నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ లోని గదులకు ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రమేష్ బాబు బహిరంగ వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ, నూతన షాపింగ్ కాంప్లెక్స్ లోని గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన రాష్ట మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పట్టణంలోని పుర ప్రముఖులు, వ్యాపారస్తులు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన బహిరంగ వేలంపాటలో పాల్గొని స్వచ్ఛందంగా వేలంపాటను పాడుకున్నారు. వేలంపాటకు సహకరించిన వ్యాపారస్తులకు, ప్రజాప్రతినిధులకు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ కన్వీనర్ అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, సిండికేట్ ఫార్మర్ సొసైటీ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి, పట్టణ వైసీపీ నాయకులు డాక్టర్ శ్రావణ్ కుమార్, నోటి వినయ్ కుమార్ రెడ్డి, సూర భాస్కర్ రెడ్డి, వైసీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు కొండ వెంకటేశ్వర్లు, మైనార్టీ నాయకులు రిజ్వాన్, జమీర్, మున్సిపల్ ఆర్ఐ ఖాసిం, పలువురు వ్యాపారస్తులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ వేలంపాట ఈరోజు నిర్వహించడం జరిగింది. మొత్తం 22 షాపులకి వేలం నిర్వహించడం జరిగింది. 22 షాపులకు కూడా పెద్ద ఎత్తున వ్యాపారస్తుల నుంచి స్పందన వచ్చింది. అందుకని ముందుగా వ్యాపారస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దాదాపు 2 లక్షల రూపాయలు ఈ 22 షాపుల మీద ఈరోజు పురపాలక సంఘానికి ఆదాయం రావడం జరిగింది. దాదాపు ప్రతి షాప్ మీద కూడా పెద్ద ఎత్తున పోటీ పడి వ్యాపారస్తులు వస్తా ఉత్సాహంగా ఈ పాటలు పాల్గొన్నారు కాబట్టి వారందరికీ కూడా పురపాలక సంఘానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ షాపింగ్ కాంప్లెక్స్ పూర్తి చేయడానికి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన మన గౌరవ మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి కూడా పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో సహకరించిన స్థానిక ప్రజాప్రతినిధులకి, అలాగే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.